హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక మంచి బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. అదే కూరగాయల బిజినెస్. ఇది మీరు కొంచెం ప్రదేశం ఉన్నా కానీ పండించుకోవచ్చు. బిజినెస్ చేసే అంతగాను మీకు కూరగాయలు రాకపోతే ఇంట్లోకి వెళ్ళిపోతాయి. అట్లా వెళ్ళినా కానీ మీరు ఇంట్లో కొనుక్కునే అవసరం ఉండకుండా ఉంటుంది. ఇదంతా నేను వేసింది కాబట్టే నాకు ఒక అనుభవం వచ్చింది. అవి ఎట్లా సేకరించాలి, విత్తనాలు అవన్నీ మీకు చెప్తాను. వచ్చింది కాబట్టే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ నేను పండించినవే. చిక్కుడుకాయలు మాత్రం ఫుల్ కాసిన మిత్రులారా, ఇది కొత్తిమీర. ఇది కూడా బాగానే వస్తుంది. చూడండి, చిన్న చిన్న చెట్లు అనమాటవి. ఈలోపు నేను మా మిత్రులకి నేను బిస్కెట్ బ్యాగులు పెట్టుకుంటూ మీకు చెప్తా ఉంటాను, వినండి. ముందు మీరు విత్తనాలు మిత్రులారా, బెండకాయ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి, స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి ప్లీజ్. అయితే విత్తనాలు ఎలా సేకరించాలంటే, ఎవరైనా రైతుల దగ్గరికి వెళ్ళి సేకరించండి. వాళ్ళు విత్తనాలను మంచి పురాతన పద్ధతిలో వాళ్ళు నిల్వ చేసుకుంటారు, బాగుంటుంది. బయట విత్తనాలు అంతగాను రావు మిత్రులారా. నేను చాలాసార్లు బయట విత్తనాలు కొని మోసపోవడం జరిగింది. వ్యవసాయం చేసే నా మిత్రుడు ఒకడు నాకు ఈ విత్తనాలను ఎలా సేకరించాలో చెప్పాడు. ఆ విధంగా నేను కొంతమంది రైతుల దగ్గర నేను తీసుకొని కొనడం జరిగింది. విత్తనాలు మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఒక కాయకు వచ్చి, ఒక చెట్టుకు వచ్చి చాలా కాయలు వస్తున్నాయి. ఆ విత్తనాలు మీరు మీ దగ్గరలో రైతులు ఉంటారు కదా మిత్రులారా, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగితే మంచి విత్తనాలు ఎక్కడ ఇప్పుడు ఏ పంట పండిస్తున్నారో ఆ రైతుని మీరు అడగండి. అడిగితే ప్రతి ఒక్క రైతు మీకు చెబుతాడు. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విన్నపం, మళ్ళీ ఆ మ్యాటర్లోకి వెళ్దాం. ఇప్పుడు కుక్కలు ఎలా అంటే, ఒక వీధిలో ఉంటే ఒక వీధికి వెళ్ళవు. ఒక వీధిలోనే 4-5 కుక్కలు ఉంటాయి మిత్రులారా. పాపం అవి వేరే వీధికి వెళ్తే అక్కడ వేరే బ్యాచ్ ఉంటుంది, వాటిని కరుస్తాయి. అందువల్ల ఒక వీధిలోనే ఉంటాయి. ఎవరైనా పాడేస్తే తింటాయి, లేకపోతే పాపం అలాగే ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, పొరపాటును కూడా వేరే వీధిలోకి ఎంట్రీ ఇవ్వవు. కాబట్టి మీరు కొద్దిగా ఏదో ఒకటి వాడికి సాయం చేస్తూ ఉంటే కొద్దిగా వాడికి కడుపు నిండిద్ది, అవి కూడా జనాలని కరవకుండా ఉంటాయి. ఇంకా అనేక రకాలుగా మంచిగా ఉంటుంది మిత్రులారా, అర్థం చేసుకోండి. నేను చాలాసార్లు చూశాను. ఇప్పుడు ఈ నల్ల కుక్క కూడా పాపం ఎవరో ఒక పోలీస్ ఆయన పాపం వదిలేశాడు. అది కూడా చిన్నపిల్లప్పుడు వదిలేశాడు. మరి ఎవరు తీసుకోలేదేమో మనకు తెలియదు. మరి అయితే అప్పటి నుంచి అది నా దగ్గరే ఉంటుంది. మరి మా ఇంటి దగ్గరలో ఇంకా చాలా ఉన్నాయి కుక్కలు, వాటన్నిటి కూడా నేను ఫుడ్ పెడతానే ఉంటాను. మార్నింగ్ పూట వీటికి రైస్ తీసుకొస్తాను, మధ్యాహ్నం ఏం తేను, మధ్యాహ్నం బిస్కెట్లు, సాయంత్రం బిస్కెట్లు వీటికి, అంతే. ఇంకా మిగతాయి వాటిది అవే సంపాదించుకొని తింటాయి. ఒక్కోసారి ఫుడ్ కూడా దొరకదు పాపం. కానీ నేను మాత్రం డైలీ పెడతానే ఉంటాను. మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా పెడతానే ఉంటాను. ఒక్కోసారి అప్పు చేసి కూడా పెడతా, తప్పదు మరి. ఎందుకంటే ఫుడ్ అంటే ఇప్పుడు మా ఇంటి కాడ ఉన్నాయి ఆల్రెడీ కుక్కలు, ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటికి మనం పెట్టలేము మిత్రులారా. మనం ఇంకా అంత రేంజ్లోకి వెళ్ళలేదు. నా ఛానల్ రీసెంట్గా అయింది మోనటైజేషన్. ఛానల్ అయిన తర్వాత అప్పుడు వీటికి ఒక లైఫ్ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, మొక్కల విషయంలోకి వెళ్ళిపోదాం. మీరు ఏ మొక్కలు వేసినా కానీ ముందు ఆ ప్లేస్ని అంతా చదును చేసుకొని గుల్ల గుల్లగా చేసుకోండి. చేసుకొని ఒక 4-5 రోజులు వాటిని అట్లా వదిలేయండి. అలా వదిలేస్తే వేర్లు కిందకి వెళ్ళిపోయి, మనం వేర్లు వేసిన వేర్లు తొందరగా అవి కాయలు కూడా ఎక్కువ వస్తాయి. చూడండి, ఇదంతా చిక్కుడుకాయ చెట్లు. అది కూడా తీగ చిక్కుడు కాదండి, కింద నేలకే ఉంటుంది. ఒక చెట్టుకే మినిమం 1 కేజీ అలా వస్తాయి కాయలు. ఇవి ఇంకా చిన్న చిన్న కాయలు చెప్పాలంటే నాకు తెలిసి రేపు ఎల్లుండో ఒక 2-3 రోజులు అయితే కోసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా కోసినా కానీ చాలా ఉంటాయి మిత్రులారా. చూడండి, వేటికి కూడా పురుగు పట్టలేదు, మంచిగా ఉన్నాయి. విత్తనాలను బట్టి ఉంటాయి మిత్రులారా. కాకపోతే ఈ పక్కన ఈ గడ్డి అదంతా పెరిగిపోయింది. అది మరి మనం ఖాళీగా ఉన్న టైంలో చూసుకొని తీసుకుంటూ ఉండాలి. పక్కన చెట్లు ఏమన్నా ఉంటే ఆ చెట్లే సగం వాటర్ పీల్చుకుంటాయి. మనం నీళ్లు కొట్టిన నీళ్లు అవే పీల్చుకుంటాయి. చూడండి ఫ్రెండ్స్, చెట్టుకు చెట్టుకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేయండి. ఇది వచ్చేసి పాలకూర చెట్టు. ఇది మెల్లిగా వస్తుంది చెట్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ బెండకాయలు చూడండి, మొదలయ్యాయి. కొత్తిమీర ఇదంతా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తం అన్నీ ఫుల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను.
ఆ ప్లేస్ చాలు మనకి, ఫుల్గా వస్తుంది కొత్తిమీర. ఇక మీరు వ్యాపారం ఎలా చేసుకోవాలంటే, మీరు వేసే దాంట్లో ఏదైనా కానీ ఎక్కువ మొత్తంలో ఒక కొన్ని వేయండి. ఇప్పుడు నేను బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు ఎక్కువ మొత్తంలో వేసాను. అవి దగ్గర దగ్గరగా చాలా దూరం అలాగ వేసుకుంటూ వెళ్ళిపోయాను. చూడండి మిత్రులారా, ఇవన్నీ బెండకాయ చెట్లు. ప్రతి దానికి కూడా పిందులు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న పిందులు. ఇదిగోండి స్టార్ట్ అయినాయి. మీరు ఎక్కువ మొత్తంలో వీటిని వేసుకుంటే నాటుకుంటే అవి ఎక్కువ మొత్తంలో మీకు వస్తాయి. మీరు ఏం లేదు, చిన్న చిన్న కొట్ల దగ్గర మీరు మాట్లాడుకున్నా చాలు, మా దగ్గర కూరగాయలు ఉన్నాయండి కొంటారా అనుకుంటూ వాళ్ళని అడిగితే, చాలామంది అలాగే సొంతంగా పండించుకొని షాపుల్లోకి వేస్తూ ఉంటారు మిత్రులారా. ఆ షాపు ఏం తయారు చేయడు, ఓకేనా? వాడు మీ దగ్గర కేజీ ఉన్నా కొంటాడు, 2 కేజీలు ఉన్నా కొంటాడు, 10 కేజీలు ఉన్నా కొంటాడండి. కాకపోతే అక్కడ అతని రేట్ ప్రకారం అతను కొంటాడు. ఎంతో కొంత మనకి డబ్బులు రావడం మనకు కావాలి. మనం ఖాళీగా ఉండేదానికన్నా ఇట్లాగా చేసుకుంటే బెటర్. నేనైతే ఖాళీగా లేనులేండి వాస్తవానికి, ఇప్పుడు పనిలోనే ఉన్నా, వర్క్లోనే. మనం పని చేసుకుంటేనే ఇవన్నీ చేసుకోవచ్చు మిత్రులారా. మనం చేసే పని చేసే వాతావరణంలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అలాగే చేసుకుంటున్నాను. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ మీరు మొక్కలు వేసుకోండి, కానీ ఎక్కువ మొత్తంలో వేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మొక్కలు వేసారంటే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు, మీరేం కాదనకుండా ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చింది, తప్పదు ఇద్దాం ఇవ్వాలి. మరి మీరు కూడా ఇలాగ బిజినెస్ చేసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో మీరు వేసుకుంటే అప్పుడు ఎవరు వచ్చి కోసుకున్నా కానీ మీకు ఏ ఫీలింగే ఉండదు. అందువల్ల నేను ఎక్కువగానే వేసాను. ఇవన్నీ ఒకసారి వేసిన చెట్లే ఇవి. కాకపోతే వీటికి కొద్దిగా నీరు లేటుగా అందుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, బెండకాయ చెట్లు బూడిద బూడిద టైపు గుల్లగుల్లగా ఉన్న ప్రదేశంలో అయితే మంచిగా వస్తుంది. ఇంకా బూడిదన్న ప్రదేశంలో అయితే సూపర్గా వస్తుంది మిత్రులారా. ఇది వంకాయ చెట్టు, ఇంకోటి కాయలు స్టార్ట్ అయినాయి 2 కాయలు. ఇది గుత్తి వంకాయ. ఇది దగ్గరకు వస్తే చూస్తేనే కానీ మనకు అర్థం కాదు గుత్తి వంకాయలు. ఈ చెట్టుకు చాలా కాస్తాయి మిత్రులారా. ఇది ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం వేసిన చెట్టు. ఇది కాస్తానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వేసిన చెట్లు నేను ఇంకా వీడియో తీయలేదు, అది అవి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి, ఇది మళ్ళీ వేరే వాడు నాకేమో గోర్చు కూడా ఇచ్చిండు, అది చుక్కుడుగా అది. సరే సరే, ఏం చేద్దాం, ఇంకా ఏదైనా కానీ సూపర్గా వస్తున్నాయి చూడండి. ఇది గోర్చు కూడా అంటే నేను ఒక సైడ్ పెట్టాను మిత్రులారా, నేను కూడా అంతగానే గమనించలేదు. మనకు కూడా ఈ వ్యవసాయంలో విత్తనం ఏది ఏంటి అన్నది అంత కన్ఫ్యూజ్ కొద్దిగా. ఈ చిక్కుడుకాయ గురుచుకుడికాయకి కొద్ది దగ్గర దగ్గర ఒకేలా ఉంటాయి చూడండి, ఇవన్నీ ఎలా వచ్చినాయో. కాబట్టి మీరు కలుపు ఎప్పటికప్పుడు తీసుకోవాలి మిత్రులారా. కలుపు అంటే మధ్యలో గడ్డి వస్తూ ఉంటుంది, ఆ గడ్డిని మీరు ఎంత తీసినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆ విత్తనం. మరి దాని స్పెషల్ ఏంటో కానీ అది రావాలండి, అది వస్తున్నాయి కదా ఆవులు కూడా తింటాయి. నేను ఈ పీకిందంతా రోడ్డు మీద వేస్తాను తీసుకెళ్ళి గడ్డి, మంచిగా ఆవులు తింటూ ఉంటాయి. అది కూడా నేను అవి వచ్చే టైంలో వేస్తాను, నేను మిగతా టైంలో కొద్దిగా చల్లగుండే ప్రదేశంలో పెడతాను గడ్డి వాడిపోకుండా. మనం ఏం చేసినా కానీ ప్రయోజనం ఉండేలాగా చేయాలి మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా చిన్న ప్లేస్ ఇప్పుడు నేను వేసింది. ఆ చిన్న ప్లేస్లోనే ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు బిజినెస్ చేసుకోవాలన్నా కానీ చిన్న బిజినెస్ చేసుకోవచ్చు మనం, ఎంతో కొంత వస్తాయి, తప్పేం లేదు మిత్రులారా. షాపులకి తీసుకెళ్ళి అమ్మడం అవి నమోసి గిమోసి పెట్టుకుంటే మీరేం చేయలేరు. ఇంకా తీసుకెళ్ళడం మీ ఇంట్లో ఎంత కావాలో అంత తీసుకోండి, పక్కన వాళ్ళు ఎవరికైనా కావాలంటే సరే ఫ్రీగా ఇచ్చుకోండి. మిగతాయి మాత్రం షాపుల్లో వేసేయండి. 5 కేజీలు వచ్చినా 2 కేజీలు వచ్చినా కానీ పర్లేదు. లేకపోతే ఇంటి ముందు మీరు ఒక చిన్న బోర్డు పెట్టుకోండి, ఇచ్చట కూరగాయలు అమ్మబడును, ఫ్రెష్గా కోసి ఇవ్వబడినని అప్పటికప్పుడు కోసి చేయండి, అప్పటికప్పుడు అమ్మేయండి. లేకపోతే కూరగాయలు అమ్మబడినని పెట్టండి. మీ ఇంటి ముందు ఒక చిన్న ప్లేస్ ఉంటే ఆ ఇంటికాడ కొద్దిగా తడిగులు అలాంటివి ఏదో ఒకటి బల్ల అలా వేసుకొని ఈ కూరగాయలు పెట్టుకొని అమ్ముకోవచ్చు మిత్రులారా. మంచి బిజినెస్ ఈ మళ్ళీ ఫుల్గా వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి.